రెబల్ స్టార్ రిజాన్ కి ఫ్యాన్స్ కే కాదు తోటి స్టార్స్ కి కూడా ఫేవరెట్ డార్లింగ్. అలాంటి వ్యక్తిని పనికొట్టుకుని టార్గెట్ చేశారు, డబ్బులిచ్చి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది కొత్త ఎలిగేషన్ కాదు, కాస్త వాస్తవానికి దగ్గరగా ఉన్నా కామెంట్ అనుకోక తప్పట్లేదు. సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా మీద కూడా జరుగుతున్న విష ప్రచారం చూస్తే ప్రతిసారి రెబల్ స్టార్ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు, ఎవరు ఎందుకు ఈ విష ప్రచారం చేస్తున్నారనే డౌట్లు రాకవ మానవు. ఇంతకీ ఈ విష ప్రచారం వెనుకున్న అసలు కథ ఏంటి? టేక్ ఏ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేసిన మూవీ స్పిరిట్ పక్కా కాప్ మూవీ అని ఎప్పుడు అనౌన్స్ చేశాడు సందీప్. అయినా ఇదో హర్రర్ మూవీ అని విష ప్రచారం పెంచారు. టైటిల్లో స్పిరిట్ అని ఉందంటే ఆత్మలు ప్రేతాత్మలు ఉంటాయని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ స్పోర్టింగ్ స్పిరిట్ లానే స్పిరిట్ మూవీ ప్రేరణనిచ్చే ఓ పోలీస్ కథని సందీప్ తేల్చాడు. అయినా రెబల్ స్టార్ మూవీ మీద అంత రూమర్లతో విషం కక్కడానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, యానిమల్ మూవీ నచ్చని బ్యాచ్, అలానే సందీప్ అంటే మండిపడే బాలీవుడ్ బ్యాచ్ కూడా ఇలా తన మీద కోపాన్ని స్పిరిట్ మూవీ మీద విష ప్రచారంతో చూపిస్తున్నారు. మరొక కారణం కూడా అసూయ. నిజమే, రెబల్ స్టార్ అంటే అందర్ డార్లింగ్ అని అంతా అన్నా తనంటే కుళ్ళుకు చచ్చే బ్యాచ్ కూడా ఇండస్ట్రీలో లేకపోలేదు. ప్రజెంట్ బాలీవుడ్ లో సీన్ ఎలా ఉందంటే ఏ సినిమా వచ్చినా దానికి ప్రమోషన్ పెంచేందుకు డబ్బా కొట్టించే వీడియోలు సోషల్ మీడియాలో డబ్బు ఇచ్చి పెట్టించడం కామన్. కొందరైతే నెగిటివ్ మీమ్స్ ని తమ సినిమా మీద తామే రెడీ చేయించి అలా కూడా ప్రమోషన్ పెంచేసుకుంటున్నారు. ఇంకొందరైతే కావాలని పక్క వాళ్ళ సినిమాల మీద ట్రోలింగ్ కి డబ్బులు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నారట. బాలీవుడ్ లో కొన్ని గ్రూపులు, సౌత్ హీరోలు, ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ అంటే ఇలాంటి నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరీ విషయం చిమ్ముతున్నారనే అనుమానాలు భారీగా పెరిగాయి. సమయం సందర్భం లేకుండా ప్రభాస్ మూవీని టార్గెట్ చేయడమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు.